హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. దిస్ ఇస్ కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో పోస్ట్ చేసిన కొన్ని డౌట్స్ కి ఆన్సర్స్ ఇవ్వబోతున్నాం. ఇవి అందరికి ఉపయోగపడతాయి, కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. స్టార్ట్ చేద్దామా? వీళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, సార్ బిట్వీన్ అన్న మధ్య అనే అర్థం వస్తుంది, అమాంగ్ అన్న కూడా మధ్య అనే అర్థం వస్తుంది, అలాగే ఇంగ్లీష్లో అండర్ అంటే క్రింద అని అర్థం వస్తుంది, అండర్ నీత్ అన్న కూడా క్రింద అంటున్నారు, ఓవర్ అన్న పైన అంటున్నారు, ఆన్ అన్న పైన అంటున్నారు, మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఆ కాంటెక్స్ట్ చెప్పండి, ఆ సందర్భం చెప్పండి అని అడగడం జరిగింది అనమాట. చూద్దామా. ముందుగా బిట్వీన్ అనేది మనం తీసుకున్నట్టయితే రెండు వస్తువుల మధ్య, లేకపోతే రెండు ఇద్దరు మనుషుల మధ్య అని చెప్పే సందర్భంలో, రెండు వస్తువుల మధ్య ఇద్దరు మనుషుల మధ్య అని చెప్పే సందర్భంలో ఈ బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఇస్ ఎ ట్రీ బిట్వీన్ ద హౌసెస్, దేర్ ఇస్ ఎ ట్రీ బిట్వీన్ ద హౌసెస్, దేర్ ఇస్ ఎ ట్రీ బిట్వీన్ ద హౌసెస్ అంటే రెండు ఇళ్ల మధ్య ఒక చెట్టు ఉంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, రెండింటి మధ్య ఒక చెట్టు ఉంది. ఓకే, అది చెప్పాలనుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ ట్రీ బిట్వీన్ ద హౌసెస్ అని చెప్పొచ్చు అనమాట, అంటే టూ హౌసెస్ అనమాట అక్కడ. ఓకేనా? అలాగే చూడండి, దేర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దెమ్, దేర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దోస్ టూ పీపుల్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. దేర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దిస్ టూ పీపుల్ అని చెప్పొచ్చు అనమాట, అంటే వాళ్ళిద్దరి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ అంటాం. అర్థమైందా మీకు? ఏదైనా రెండు వస్తువుల మధ్య లేదా ఇద్దరు మనుషుల మధ్య అని చెప్పేటప్పుడు మనం బిట్వీన్ యూజ్ చేస్తాం అనమాట. క్లియర్ కదా? ఓకే. అలాగే చూడండి, అమాంగ్ అన్న కూడా మధ్య అనే అర్థం వస్తుంది. అయితే ఇదేంటి అంటే చూడండి, ఎక్కువ మంది మనుషుల మధ్య లేదా ఎక్కువ వస్తువుల మధ్య అని చెప్పేటప్పుడు మనం అమాంగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే చూడండి, దేర్ ఇస్ ఎ రెడ్ డాట్ అమాంగ్ ద బ్లాక్ డాట్స్, దేర్ ఇస్ ఎ రెడ్ సర్కిల్ అమాంగ్ ద బ్లాక్ సర్కిల్స్, దేర్ ఇస్ ఎ రెడ్ డాట్ లేదా రెడ్ సర్కిల్ అమాంగ్ ద బ్లాక్ సర్కిల్స్ అమాంగ్ ద బ్లాక్ డాట్స్, ఇలా మనం చెప్పొచ్చు అంటే ఆ బ్లాక్ డాట్స్ మధ్యలో ఒక రెడ్ డాట్ ఉంది, అంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఒకటి రెండు కాదు ఎక్కువ ఉన్నాయి, ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మనం అమాంగ్ యూజ్ చేస్తాం అనమాట. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది పీపుల్ ఉన్నారు, దాంట్లో ఒక రెడ్ కలర్ లో ఒక పర్సన్ ని మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు చెప్పాలనుకున్నప్పుడు రామ్ ఈజ్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్. అర్థమైందా? రామ్ ఈజ్ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్ అంటే రామ్ తన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నాడు అని చెప్పొచ్చు అనమాట. సీత ఈజ్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్ అంటే సీత వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉంది అని చెప్తాం అనమాట. అంటే ఎక్కువ వస్తువుల మధ్యలో ఒక వస్తువు లేదా ఎక్కువ మంది మధ్యలో ఒక పర్సన్ ఉన్నప్పుడు అమాంగ్ యూజ్ చేయొచ్చు. అర్థమైందా? అలాగే రెండు వస్తువుల మధ్యలో ఏదైనా ఒక వస్తువు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక వ్యక్తి లేదా ఒక ఒక ఆర్గ్యుమెంట్ లేదా సంథింగ్ జరుగుతూ ఉన్నప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? వెరీ గుడ్. నెక్స్ట్ అండర్ అంటే అర్థమైందంటే క్రింద అని, అండర్ నీత్ అన్న కూడా క్రింద అని. ఇప్పుడు చూసినట్టయితే చూడండి, దేర్ ఇస్ ఎ క్యాట్ అండర్ ద ట్రీ. చెట్టు క్రింద ఒక పిల్లి ఉంది అని చెప్తున్నాం, చెట్టు క్రింద ఉంది పిల్లి. అర్థమైందా? సో ఇది అండర్, క్రింద అని చెప్పినప్పుడు అండర్. క్లియర్? ఎంతవరకు మీకు అర్థమైంది కదా? క్రింద అని చెప్పినప్పుడు మనం అండర్ యూజ్ చేస్తాం. సార్ మరి ఇక్కడ కూడా క్రింద ఉంది కదా, అండర్ నీత్, దీని పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాట్ ని కంప్లీట్ గా కవర్ చేయలేదు ఈ ట్రీ అనేది. అర్థమైందా? కంప్లీట్ గా కవర్ చేసేయలేదు, ఫుల్ గా కవర్ చేసేయలేదు మనకి, ఆ క్యాట్ కనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇక్కడ ఒక చూసారా, ఒక మ్యాట్ ఉంది లేదా ఒక కార్పెట్ ఉంది, సంథింగ్ ఇస్ దేర్. ఓకే, ఆ క్యాట్ వచ్చేసరికి ఎక్కడ ఉందంటే దాని క్రింద లోపల ఉంది అనమాట, దాని క్రింద లోపల ఉంది, అంటే కంప్లీట్ గా కవర్ చేసి చూసారు ఇక్కడ, ఇలా కవర్ అయిపోయి ఉంది. ఇలా కవర్ అయిపోయి ఉంటే మనం ఏం యూజ్ చేస్తాం అంటే అండర్ నీత్ అని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? దేర్ ఇస్ ఎ క్యాట్ అండర్నీత్ ద మ్యాట్, దేర్ ఇస్ ఎ క్యాట్ అండర్నీత్ ద మ్యాట్ అంటే అక్కడ క్యాట్ మ్యాట్ లోపల ఉంది, క్రిందన ఉంది, పూర్తిగా కవర్ అయిపోయి ఉంది అని చెప్పేటప్పుడు మనం అండర్నీత్ యూజ్ చేయాలి. క్లియరా? ఓకే, వెరీ గుడ్. ఓవర్ అండ్ ఆన్ రెండిటికి కూడా పైన అనే అర్థం వస్తుంది, మరి డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, ఓవర్ అంటే అర్థం ఏంటంటే మన పైన ఏవైనా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక పిక్చర్ లో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి పైన, అతని తల పైన, ఓకే పైన, ఓకే కొన్ని పక్షులు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ ద పర్సన్. అర్థమైందా? అంటే అతని
పైన ఎగురుతూ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ బర్డ్స్ ఫ్లైయింగ్ ఓవర్ ద పర్సన్, అంటే అక్కడ కొన్ని బర్డ్స్ అతని పైన ఎగురుతూ ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? పైన అంటే అతనికి టచ్ చేయలేవు, పైన బాగా లాంగ్ గ్యాప్ ఉంది. ఓకేనా? సో అలా పైన ఎగురుతూ ఉన్నప్పుడు అలా చెప్పొచ్చు, హీఈస్ జంపింగ్ ఓవర్ ది వాల్. హీఈస్ జంపింగ్ ఓవర్ ద వాల్. ఇక్కడ ఒక వాల్ ఉంది, ఆ వాల్ పై నుంచి ఒక పర్సన్ జంప్ చేస్తున్నాడు, పైనుంచి జంప్ చేస్తున్నాడు కదా. మనకు ఆ సర్ఫేస్ టచ్ అవ్వకపోతే మనం జంప్ చేయగలుగుతాం, టచ్ అయితే పడిపోతాం కదా. సో దట్ ఏం చేస్తాం అంటే ఆ సర్ఫేస్ పైనుంచి జంప్ చేస్తాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఓవర్ ద వాల్ అంటాం అన్నమాట, ఓవర్ ద టేబుల్, ఓవర్ ద వాల్. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు, దేర్ ఇస్ ఎ పర్సన్ జంపింగ్ ఓవర్ ద వాల్. అక్కడ ఒక పర్సన్ ఆ వాల్ పై నుంచి జంప్ చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? సో ఇలా టచ్ అవ్వకుండా పైనుంచి వెళుతున్నప్పుడు మనకి ఓవర్ అని చెప్పొచ్చు. అదే చూడండి, ఆన్ అంటే అర్థం ఏంటంటే ఆ సర్ఫేస్ కి టచ్ అయి ఉంటుంది అనమాట. ఆ సర్ఫేస్ టచ్ అయి ఉంటే దాన్ని ఆన్ అని చెప్పొచ్చు. దేర్ ఇస్ ఎ ల్యాప్టాప్ ఆన్ ద టేబుల్. దేర్ ఇస్ ఎ ల్యాప్టాప్ ఆన్ ద టేబుల్ అంటే ఆ టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంది, ఆ టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అంటే ఎలా ఉంటుంది, ఆ సర్ఫేస్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆన్ అని చెప్పొచ్చు అనమాట. క్లియరా మీకు? అర్థమైందా? సో ఈ విధంగా బిట్వీన్, రెండు వస్తువులు, రెండు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తుల మధ్యలో, అమాంగ్, ఎక్కువ వస్తువులు, ఎక్కువ మంది వ్యక్తుల మధ్యలో, అండర్, ఏదైనా ఒక థింగ్ కింద అంటే పూర్తిగా కవర్ అవ్వకుండా, ఓకే, అలాగే అండర్నీత్, అండర్నీత్ అంటే కంప్లీట్ గా కవర్ అయిపోయిన ఒక సర్ఫేస్ క్రింద ఉంటే కనుక మనకి ఇది అండర్నీత్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓవర్ పైన, పైన అనమాట మనకి టచ్ అవ్వకుండా, ఓకే, పైన ఉంటే కనుక దాన్ని మనం ఓవర్ అని చెప్పొచ్చు. అలాగే ఆన్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ ను ఆనుకుని ఉన్నప్పుడు మనం ఆన్ అని చెప్పొచ్చు. ఓకే, ప్రిపోజిషన్స్ కి ఓన్లీ ఇవే మీనింగ్స్ కాకుండా డిపెండ్స్ అపాన్ ద కాంటెక్స్ట్ ఆ మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా ఇవే మీనింగ్స్ వస్తాయని మనం చెప్పలేము అనమాట. ఓకే, డిఫరెంట్ కాంటెక్స్ట్ తో ఆ ప్రిపోజిషన్స్ కి అర్థాలు, ఆ యూసేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ప్రిపోజిషన్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ప్రిపోజిషన్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇంగ్లీష్. ఓకే, సో వాటిని నేటివ్ హిందీ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎలా మాట్లాడుతున్నారో సేమ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఆ యూసేజ్ అనేది మనం వీటిని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అర్థమైందా? సో మీకు వచ్చే డౌట్స్ ని ఇదే విధంగా కామెంట్ చేయండి, మేము మీ డౌట్స్ ని క్లియర్ చేస్తూ ఆన్సర్స్ ఇస్తూ వీడియోస్ మేక్ చేస్తూ ఇలా మీకు ఇవ్వగలుగుతాం. ఆ నెక్స్ట్ వీడియోలో మరొక డౌట్ కి ఆన్సర్ తో మళ్ళీ కలుద్దాం. VRR ట్యూటోరియల్స్ నుండి స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. బిగినర్ లెవెల్ కోర్స్, అలాగే అడ్వాన్స్ లెవెల్ స్పీకింగ్ ప్రాక్టీస్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఏ లెవెల్లో ఉన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేసి దగ్గరలో ఏ బ్యాచ్ ఉందో తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఎవ్రీ మంత్ 1st అలాగే 15th బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవబోతున్న బ్యాచెస్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ నెంబర్స్ కాల్ చేయండి. అలాగే మేము మీకు డెమో లెసన్స్ కూడా షేర్ చేస్తాం. మా క్లాసెస్ ఎలా ఉంటాయి ఆన్లైన్ లో అనేది మీకు డెమో లెసన్స్ కూడా షేర్ చేస్తాం. సో ఒకసారి చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.